జవాదు దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి ఈ మధ్యాహ్నానికి తుఫానుగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం విశాఖకు 770 కిలోమీటర్లు, పారాదీపుకు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. గోదావరి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కలెక్టర్ గారు మన కమిషనర్ ఆదేశాల ప్రకారంగా 3, 4, 5 తారీఖుల్లో చాలా విపరీతమైన గాలులతో కూడిన వర్షాలు పడబోతున్నాయి. దాని మూలంగా లాస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. భగత్ సింగ్ నగరు పక్కన ఉన్న 2-3 గ్రామాలు ముప్పు గురయ్యాయి. అందువలన దాని మీద అలర్ట్నెస్ కోసం ఈరోజు జేసీబీలు అలాగే ఇంజనీరింగ్ స్టాఫ్ అందరు కూడా వచ్చాము. వచ్చి ముందు కాలువలు శుభ్రపరిచిన తర్వాత లాస్ట్ టైం నాగది గడ్డ సడన్గా ఒకసారి వచ్చిన తర్వాత మేము ఎదుర్కోలేకపోయాం. కాబట్టి నేను కలెక్టర్ గారు కమిషనర్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ రూపంలో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ 2 రోజులు కూడా ఎలర్ట్గా ఉన్నాము. ప్రతి వెహికల్ ద్వారా ప్రతి మనుషులు కూడా అందరు మనుషులు కూడా ఎలర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని దీని మీద రీఆపరేషన్ సెంటర్ కూడా పెట్టాము. వాళ్ళకి భోజనాలు కానీ వసతి కూడా అంత ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడున్నా కానీ వాలంటీర్ నుంచి అప్ టు కమిషనర్ గారి వరకు అందరూ కూడా ఎలర్ట్గా ఉండి 3 రోజులు ఎవరికి సెలవులు కూడా ఇవ్వలేదు. కాబట్టి అందరూ కూడా ఎలర్ట్గా ఉండి ఏ ఒక్క ప్రజలు కూడా హాని జరగకుండా ఉండాలని మా శానిటైజర్ సిబ్బంది ఏఎంఓ గారి దగ్గర నుంచి ఎస్ఎస్ గారు అలాగే ఇంజనీరింగ్ సిబ్బందులు ఈ గారు అలాగే ఏసీపీ గారు అలాగే ఏపీడి గారు అందరూ కూడా ఎలక్ట్రికల్ సిబ్బందిగా అందరం కూడా ఎలక్ట్రిక్ ఉన్నామండి. జోనల్ ఆఫీస్లో కాల్ సెంటర్ కూడా ఉంది, మీరు చేయొచ్చు. సచివాలయంలో కూడా కంటిన్యూగా 24 అవర్స్ సిబ్బంది ఉంటారు. కాబట్టి మీకు ఏం అవసరం తెలియజేస్తే మేము వెంటనే